हेलो एवरीवन नमस्ते वेलकम बैक टू मई चैनल नेनु मी सुरेंद्र रेड्डी हैदराबाद नुंची निजामाबाद के वेल्तुन्नानु सो दीपावली वस्तुंदी कदा ओक लास्ट 3 इयर्स नुंची मेमु क्रैकर्स अक्कड निजामाबाद लोने उंटामु माकु तेलिसिन वाळ्ळदि ओकटि होलसेल षाप उंदन्नमाट मा फ्रेंड वाळ्ळ कजिन్ ది सो अक्कडिकि वेल्तुन्नामु चाला रोजुल तर्वात मल्ली व्लागिंग स्टार्ट चेसिना कदा अनि चेप्पेसि कोंचेम वाइस क्लारिटी कोसम मैक ऑन चेसि पेट्टिना कानी मन दरिद्रम एंटंटे मैक्लो असलु वाइस रिकॉर्ड अव्वलेदु सो नेनु एं माट्लाडिना कूडा नाकु गुर्तुलेदु इप्पुडु प्रेजेंट मेमु कोंपल्लिलो उन्नामु వెనకాల కనబడుతుంది కదా మా ఫ్రెండ్ది ఎంవీఎస్ఎస్ ఆటోమొబైల్స్ అని చెప్పేసి మన మల్టీ బ్రాండ్ కార్ గ్యారేజు సో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము నేను ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము కార్ నేను నడిపితే చాలా స్పీడ్గా నడిపిస్తా అని చెప్పేసి నన్నైతే వెనక సీట్లో కూర్చోబెట్టినారు మా ఫ్రెండ్స్ ఇద్దరు ముందున్నారు ఈరోజు నేను మా ఫ్రెండ్స్ రంజిత్ ఇంకా శ్రీనివాస్ ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్తున్నాము సో నన్నైతే అప్పటిదాకా ఇక్కడ అక్కడ నిజామాబాద్ ఇళ్ళ వరకైతే వెనక సీట్లోనే కూర్చోవాలి నేను ఇక్కడ అత్తవెల్లి దాటిన తర్వాత హైవేలో ఒక ఫ్యూయల్ బ్రేక్ తీసుకున్నాము ఇక్కడ మా వెనకాల కనిపిస్తుంది కదా ఆ బ్లాక్ టీషర్ట్లో ఆయన రంజిత్ ఈరోజు కార్ ఆయనే డ్రైవ్ చేస్తున్నాడు అండ్ పక్కన శ్రీనివాస్ వాళ్ళిద్దరు చాలా బీభత్సమైన డ్రైవర్స్ నాకంటే ఇప్పటిదాకా నేను వెనక కూర్చునేది ఇప్పుడు నన్ను డ్రైవింగ్ సీట్లో పంపించేసి వాళ్ళిద్దరు హ్యాపీగా వెనక కూర్చున్నారు ఎంజాయ్ చేస్తున్నారు భయంతోనంట వాళ్ళిద్దరు ఎట్లా అంటే ఒక దాన్ని ఏమంటారు బా ఒక బీభత్సమైన డ్రైవర్స్ నేను మాత్రం చాలా సేఫ్ గా డ్రైవ్ చేస్తా అందుకే నన్ను ముందు కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్ళు వెనకకి వెళ్ళారు మనం ఆల్మోస్ట్ నిజామాబాద్ అయితే వచ్చేసినాము మనకి హైవేలో నిజామాబాద్ వరకు ఇదే లాస్ట్ టోల్ గేట్ మొత్తం 3 టోల్స్ వస్తాయి ఇది దాటినామంటే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ డిచిపల్ నుంచి లెఫ్ట్ వెళ్తే నిజామాబాద్ వచ్చేస్తుంది మనకి ఇంకా ప్లాన్ లో ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేసినాము యాక్చువల్ డైరెక్ట్ నిజామాబాద్ వెళ్దాం అనుకున్నాం కదా ఇక్కడ దాకా వచ్చినాం కదా అంకాపూర్ చికెన్ తిందామని చెప్పేసి అనిపించింది సో మన ఏమంటారు గూగుల్ మంచిగా నడపట్లేదని ప్లాన్ చేసి అంకాపూర్ చికెన్ డ్రైవర్ మంచిగా నడుపుతున్నాడు కాబట్టి ఇంత సేఫ్ వచ్చినాం ఇక్కడ దాకా ఆన్లైన్ లో నంబర్ ఒకటి అయితే దొరికింది మనకి సో వాళ్ళకి కాల్ చేసి చెప్పినాము రెడీ చేయమని చెప్పేసి ఇక్కడ నుంచి ఎంత డిచ్పల్లి దాకా వచ్చినాం ఇప్పుడు డిచ్పల్లి నుంచి అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా సో వెళ్ళి అంకాపూర్ చికెన్ టేస్ట్ చేసి వెళ్దాం మీకు మనం ఫోన్లో ముందే ఆర్డర్ పెట్టినాం కదా వచ్చేసరికి మన కోసం ఇది అంకాపూర్ చికెన్ అండ్ ఇంకా బగారా రైస్ రెండు రెడీ చేసి పెట్టినారు ఈయన ఫస్ట్ టైం తింటున్నాడు అంకాపూర్ చికెన్ ఇది ఒరిజినల్ 100% ఒరిజినల్ తిన్నాక చెప్పు ఒకసారి ఒరిజినలా కాదా ఈయనేమో కొంచెం సైడ్కు ఉంటున్నాడు పాపం సిగ్గుపడుతున్నాడు వేడి వేడి అంకాపూర్ చికెన్తో పాటు రైస్ ఇప్పుడు ట్రై చేస్తున్నాను ఒక ముద్ద దిగి మీకు టేస్ట్ ఎట్లుందో చెప్తాను ఫుల్ కాలిపోతుంది ఓ సూపర్ ఉంది ఏం పీస్ తింటున్నావు చెప్పు ఇది చికెన్ లాలిపాప్ పీస్ లెగ్ పీస్ సింగపూర్ లో చికెన్ తినేసి బయలుదేరిన మళ్ళీ నిజామాబాద్ కి ఎంత హార్డ్లీ ఒక 15 మినిట్స్ లో మళ్ళీ నిజామాబాద్ వచ్చేసినాం అటు మనం ఏదైతే చికెన్ తిన్నామో ఆ పక్క నుంచే బైపాస్ ఉంది ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వెళ్ళే బైపాస్ ఒక 15 మినిట్స్ లో నిజామాబాద్ కూడా వచ్చేసినాం ఇక్కడ నుంచి ఇంకొక 4-5 కిలోమీటర్స్ వెళ్తే మనకు షాప్ కూడా వచ్చేస్తుంది క్రాకర్ షాపు అది యాక్చువల్గా మొత్తం హోల్సేల్ షాప్ అనమాట ఇయర్ మొత్తం అమ్ముతారు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు చూస్తే అర్థమైపోతుంది చాలా పెద్ద షాప్ అది ఇప్పుడే ఇక్కడ షాప్ ఉన్న మార్కెట్కి అయితే వచ్చినాము దీన్ని కిషన్ గంజ్ అంటారంట మొత్తం ఫుల్ కంప్లీట్గా ఈ హోల్సేల్ మార్కెట్ ఇది ఎటు చూసినా ఫుల్ లారీలు లోడింగ్ అన్లోడింగ్ అయితేనే ఉన్నాయి అండ్ ఆ షాప్ వచ్చేసి ఇక్కడే మన వెనకాల ఉంది ఫ్రంట్ కెమెరాతో చూపిస్తే కొంచెం క్లియర్గా ఉంటుంది ఇది శ్రీ సత్యనారాయణ ట్రేడర్స్ అని చెప్పేసి ఓన్లీ వీళ్ళు ఏంటంటే క్రాకర్స్ ఇంకా రాఖీ టైంలో అవి రాఖీ బిజినెస్ అవి చేస్తారు సో మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అనమాట ఇప్పుడు ఫుల్ లోపల కొంచెం క్రౌడ్ ఉంది మేము బయటనే వెయిట్ చేస్తున్నాం కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తాం ఇంకా వెనకాల గోడౌన్ అవన్నీ ఉంటాయి ఫుల్ ఇది ఓన్లీ ఫ్రంట్ చిన్న షాప్ అనమాట ముందు నువ్వు
తెలుసు గుర్తుపట్టిన సాపడి ఎలా అమ్ముతా అటు సైడ్ నాది ఇటు సైడ్ శ్రీనది షాప్లో క్రౌడ్ చూసినారు కదా మేము వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అవుతుంది అసలు కొంచెం ఫ్రీగా ఉంటే ఏంటంటే మనకు నచ్చిన కొంచెం ఫ్రీగా చూపిస్తాడు అనుకున్నా బట్ అవ్వట్లేదు ఇంకా వెయిట్ చేసి మేమే ఇంకా కొంచెం ఐడియా ఉంది క్రాకర్స్ గురించి సో ఆయనకు చెప్పేసిన తీసుకుంటున్నాడు అక్కడ వెనకాలనే ఓపెన్ ఉంది కానీ వస్తూనే ఉన్నారు ఇంకా జనాలు పండగకి ముందే వీళ్ళు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట వీళ్ళందరూ జనరల్గా రీటైల్ షాప్స్ పెట్టి అమ్ముతారు కదా వాళ్ళకి సేల్ చేస్తారు ఇక్కడికి వచ్చినాడు కదా ఆయన ఓనరు సో ఆయన మా ఫ్రెండ్ వల్ల బాగుమరుది అనమాట వెనకాల గోడౌన్ ఉంటుంది ఇంకా దాంట్లో ఇంకా ఫుల్ స్టాక్ ఉంటుంది ఇది కాక సిటీ బయట కూడా మళ్ళీ వేరే గోడౌన్స్ ఉంటాయి వాళ్ళకి ఈరోజు కరో స్టాక్ వచ్చేసి ఇక్కడ పెడతానే ఉంటారు ఇది తెచ్చిన స్టాక్ ఒక రోజుకి అయిపోతూ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ ఫిల్ చేస్తూనే ఉంటారు అక్కడ అన్ని షార్ట్స్ చూడండి పైన చాలా రీజనబుల్ రేట్స్ ఉంటాయి మనం బయట మన ఏమంటారు క్రాకర్ షాప్లో కొనుక్కుంటాం కదా మనం పండగప్పుడు దానికి వీళ్ళ దగ్గర కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ఉంటాయి ఇప్పుడు ఎంత కొంటున్నావు ఓకే అంటే దాని పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోవాలి అంతేనా అంటే బిల్ నువ్వు వాల్యూ లేదు అదే బిల్ నువ్వే కడుతున్నావు సున్నాలకు వాల్యూ లేదు సరే పెట్టిన తర్వాత తెలుస్తుంది వాల్యూ ఉందా లేదా టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది ఆల్మోస్ట్ 2 అవర్స్ అవుతుంది మేము వచ్చి ఇప్పటికి బిల్లింగ్ అవుతుంది మాది ఇప్పుడు కొంచెం షాప్ అంతా కొంచెం ప్రశాంతంగా అయింది ఇప్పటికి ఇక కొందరు ఉన్నారు కానీ కొంచెం అప్పుడున్నంత క్రౌడ్ అయితే లేదు చూద్దాము ఒకటి ఆల్రెడీ బిల్లింగ్ అయిపోయింది మా ఫ్రెండ్ది ఇవి ఇప్పుడు బిల్లింగ్ చేసేటివి మనవి సో బిల్లింగ్ అయినాక ఎంత అవుతుంది అనేది చూద్దాం ఒకసారి ఫైనల్గా మా బిల్లింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అవుతుంది ఒకసారి చూడండి మొత్తం అంతా మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది మేము వచ్చినప్పుడు అసలు కంప్లీట్ కార్ లోపలికి రావడానికి కూడా లేకుండే ఇప్పుడే చూడండి మొత్తం అన్నీ మళ్ళీ బండ్లు ఎక్కిచ్చేస్తున్నారు సో ముగ్గురి 3 సంచుల్లో ప్యాక్ చేసి ఎవరి దాని పేరు రాసి పెట్టేసుకున్నాం ఇంకెళ్ళిన తర్వాత ఎవరి వాళ్ళు తీసుకోవడం ఇట్లాంటి షార్ట్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి కానీ సంచుల కంటే ముందు ఇది చూడండి మా ఫ్రెండ్ ఇది తీసుకున్నాడు 96 షార్ట్స్ ఇది ఆల్మోస్ట్ 12 మినిట్స్ దాకా కంటిన్యూస్గా నాన్ స్టాప్ వస్తుందంట షార్ట్స్ అవి కానీ అలా పడతాయా పట్టాయా అనేది డౌట్ ఉంది మొత్తం బిల్లింగ్ అయితే చేపించినాం కానీ మొత్తం మీద కార్లు అయితే సరిదేసినారు ఒకసారి చూడండి మొత్తం డిక్కి లేదు డ్రైవింగ్ సీట్ నాదే మీరే అవసరం లేదు మిమ్మల్ని దింపేసి వెళ్తా నేను ఇప్పుడు ఇక్కడ ఫిల్ అయిపోయింది అండ్ ఇక్కడ కొన్ని ఇటు సైడ్ నుంచి కూడా వేసినాము ఇళ్ళ ఫిల్ చేసినాం అలా ఇది చేసినాం ఫుల్ ఒక్క నుంచి ఇటు నుంచి లైటింగ్ వస్తుంది ఈయన షాప్ ఓనరు సంతోష్ అని శ్రీ సత్యనారాయణ ట్రేడర్స్ ఇది దీని గంజ్ అంటున్నా కిషన్ గంజ్లో మీరు ఎవరన్నారండి మన సబ్స్క్రైబర్స్ నిజామాబాద్ లో ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చేసి నా పేరు చెప్పండి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాడు డెఫినెట్లీ అది హోల్సేల్ మామూలుగానే దాని మీద కూడా మళ్ళీ డిస్కౌంట్ ఇస్తాడు మీకు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ మీకు కూడా మా సబ్స్క్రైబర్స్ అందరి నుంచి మీకు కూడా హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ పటేల్ ఏం సంగతి చలో చలో టైం ఇప్పుడు 1:45 అవుతుంది 12కి నిజామాబాద్లో బయలుదేరినాము నేనైతే హైవే ఎక్కే వరకు డ్రైవ్ చేసిన అక్కడ నుంచి వెనక సీట్లోకి వెళ్ళిపోయి సీట్ బెల్ట్ వేసుకొని పడుకున్నా 12కి బయలుదేరితే 1:45 కల్లా జస్ట్ ఇంకో ఈ మహాన్బాడు 1 అవర్ 45 మినిట్స్లో నిజామాబాద్ నుంచి బాచ్పల్లికి తీసుకొచ్చేసిండు ఇక్కడ వాళ్ళ అపార్ట్మెంట్లో మళ్ళీ ఆ కార్లోంచి కొన్ని మాయి ఉన్నాయి కదా అవి మళ్ళీ నా కార్లోకి షిఫ్ట్ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఈ రకంగా అయితే మాది దివాళీ క్రాకర్ షాపింగ్ అయింది అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరూ చాలా సేఫ్గా దివాళీ సెలబ్రేట్ చేసుకోండి ఈ బ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను అంతవరకు బాయ్.